ఆ గద్ద ఆహారం కోసం వెతుకుతూ ఉంది. ఎక్కడ ఆహారం దొరకల వెతికి వెతికి ఆకలి తలమటించిపోతుంది. లోపట కొండల మధ్య ప్రవహించే ఒక సెలయరు చక్కగా ప్రవహిస్తూ ఉంటే ఒక పీనుగు చచ్చిపోయినటువంటి ఒక కళేబరం కనిపించింది. ఒక జంతువు కళేబరం. ఎప్పుడైతే నీళ్ళల్లో కొట్టుకుంటూ ఒక కళేబరం కనిపించిందో గద్ద అమాంతంగా వచ్చి ఆ కళేబరం మీద వాలింది. ఆ కళేబరం మీద వాలి జుర్రుకుంటా ఉంది, జుర్రుకుంటా ఉంది. ఎంతకాలమైందో మాంసం తిని, ఎంతకాలమైందో ఇంత చక్కని ఫుడ్ తిని అని చెప్పి ఆ మాంసాన్ని జురుక్కుంటుంది, జురుక్కుంటుంది, జురుక్కుంటుంది. కానీ కొండల మధ్య ప్రవహిస్తున్న ఆ సెలయేరు అమాంతంగా ఆ కొండల్లో నుంచి లోయలోకి ఆ నీళ్లు పడిపోతున్నాయి. ఆ గద్ద చూసింది, మాంసం చురుక్కుంటూ కళ్ళెత్తి చూస్తే అమాంతంగా నీళ్లు లోయలో పడిపోతున్నాయి. ఒకవేళ నీ ఈ పీనుగును ఈ కళేబరాన్ని నేను విడిచిపెట్టకపోతే నేను కూడా నీళ్ళల్లో కుప్పకూలిపోతాను అని చెప్పి అదొక ఆలోచన చేసింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, జురుక్కున్నది చాలు, తిన్నది చాలు, ఇక మనం వెళ్ళిపోవాలి అని చెప్పి ఎగరాలని చెప్పి రెండు రెక్కలు చాపి అమాంతంగా ఎగిరే ప్రయత్నం చేసింది. ఖాళీగా కడుపున్నప్పుడు, తేలిగ్గా ఉన్నప్పుడు గద్ద వచ్చి ఆ పీనుగు మీద వాలింది. కానీ బాగా తింటూ జురుక్కుంటూ జురుక్కుంటూ కడుపు నిండేసరికి, బరువు పెరిగేసరికి తనకు తెలియకుండానే తన రెండు కాళ్ళ గోర్లు ఆ పీనుగు యొక్క పేగుల్లో చిక్కుకుపోయినాయి. ఎప్పుడైతే పేగుల్లో ఈ రెండు కాళ్ళు గోర్లు చిక్కుకుపోయినాయో బయటికి లేచే ప్రయత్నం చేస్తుంది, బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఎంతగా ఎగురుతున్నా కాళ్ళు మాత్రం బయటికి రావటం, రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంది, బ్రతకాలి అని ప్రయత్నం చేస్తుంది, కానీ కాళ్ళు మాత్రం బయటికి రావట్లేదు. కారణం తెలుసా? ఏదైతే తనను ఆకర్షించిందో, ఏదైతే కాసేపు తృప్తిని సంతోషాన్ని ఇచ్చిందో ఆ కళేబరము, ఆ పీనుగు ఇప్పుడు దాన్ని బంధించి పడేసింది. ఎగిరే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోనే ఆ పీనుగుతోనే ఆ గద్ద అమాంతంగా నీళ్ళల్లో పడి చచ్చిపోయింది. ఏదైతే తనను ఆకర్షించిందో, ఏదైతే ఆ కాసేపు సంతోషాన్ని ఇచ్చిందో, ఏదైతే తనను శోధించిందో అదే తన జీవితాన్ని నాశనం చేసేసింది. ప్రియ సహోదరులు, సహోదరులు వినండి, నువ్వు ఈరోజు ఏ పాపాన్ని ఆధారం చేసుకుని సంతోషిస్తున్నావో, ఏ పాపము కొరకు పరుగులు తీస్తున్నావో, ఏ పాపంలో సంతోషం ఉంది, ఏ స్నేహంలో సంతోషం ఉంది, ఏ అక్రమ సంబంధంలో సంతోషం ఉంది, ఏ త్రాగుళ్ళో, తిరుగుళ్ళో, గుట్కాల్లో సంతోషం ఉంది అని నువ్వు అనుకుంటున్నావో, ఆ సంతోషం నీకు కాసేపే, కానీ ఆ సంతోషం త్వరలోనే నీకు తీరని నష్టాన్ని, కష్టాన్ని తీసుకురాకపోతుంది. ఆ పాపిష్టి అలవాటే, ఆ పాపిష్టి స్నేహమే నీ జీవితాన్ని సమూలంగా నాశనం చేయబోతుంది. ఉన్నారా ఈరోజు పాపానికి దాసోహం అయిపోయిన వాళ్ళు, పాపంలో జీవిస్తున్న వాళ్ళు, ఆ పాపంలో ఉన్నటువంటి సంతోషాన్ని జుర్రుకుంటున్న వాళ్ళు ఉన్నారా? అయితే వినండి, ఆ పాపం నీకు ఇచ్చే సంతోషము కేవలం కాసేపు మాత్రమే, కానీ ఆ పాపం విడిచిపెట్టేటటువంటి ప్రతిఫలము నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన నరకంలో నువ్వు కాలిపోకుండా ఉండాలి అంటే ఆనాడు సమరయులు ఏ విధంగా దేవుని వాక్యము విని ఆ వాక్యాన్ని అంగీకరించారో, అలా అంగీకరించినప్పుడు జరిగింది అంటే తెలుసా? వారిని పట్టిన అపవిత్రాత్మలు వారిని విడిచిపెట్టి పోయెను, గనుక ఆ పట్టణములో మిగుల సంతోషము. ఉన్నారా ఈరోజు? నా జీవితంలో నాకు సంతోషం కావాలి, నా జీవితంలో నేను కూడా ప్రభు ఇచ్చేటటువంటి సంతోషాన్ని పొందుకోవాలి. పరిశుద్ధంగా జీవించటం ద్వారా దేవుడిచ్చేటటువంటి రక్షణ ఆనందాన్ని అనుభవించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ దేవుడిచ్చేటటువంటి సంతోషం నువ్వు పొందుకోవాలంటే నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి అపవిత్రాత్మ శక్తి నుంచి నువ్వు బయటపడాలి. ఉన్నారా మన మధ్య ఎవరైనా, నేను అపవిత్రాత్మ చేత బంధించబడ్డాను కాబట్టి అపవిత్రమైన క్రియలు చేస్తున్నాను, తెలిసి నా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాను, నాకు విడుదల కావాలి, దేవుడు అనుగ్రహించే సంతోషం నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఎవరైతే నాయన ఈరోజు నా అపవిత్రమైన జీవితానికి కారణము నాలో ఉన్న అపవిత్రాత్మే, ప్రభా అపవిత్రాత్మ కోరల్లో నుండి నన్ను విడిపించి పవిత్రముగా జీవింపచేసి నీకు సాక్షునిగా బ్రతికే భాగ్యం నాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారో, అట్టి వారందరినీ పవిత్రపరచి నూతనపరచి సంతోషంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.